కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము హరి దూర్వాసునితో ఇట్లనుచున్నాడు ఓ మునీంద్ర నీవు అంబరీష్ని దగ్గరకు వెళ్ళు నీ శాప కారణముగా దుఃఖించుచున్నాడు నా కారణముగా ఒక బ్రాహ్మణునకు హాని కలిగినది కదా అని చింతించుచున్నాడు ధర్మమును ఆచరించలేదని బాధపడుచున్నాడు రాజు మనుషులను పాలించవలెను కానీ బాధించకూడదని నిన్ను బాధపెట్టినందుకు చాలా బాధపడుతున్నాడు రాజు తను స్వయంగా బ్రాహ్మణుని చంపిన తన నిమిత్తము బ్రాహ్మణుడు చంపబడిన అన్యుని చేత చంపబడిన బ్రహ్మహత్య పాపము సంభవించును నీకు తన మూలముగా ప్రాణహాని కలిగినది కనుక బ్రహ్మహత్య పాపము కలుగునని బాధపడుచున్నాడు అంతా దూర్వాసురుడు హరికి నమస్కరించి అంబరీషుని వద్దకు వచ్చాడు దూర్వాసుని చూచి అతనిని తరుముతున్న చక్రమును చూచి చక్రమా నేను హరిభక్తుడనైనచో నా మాటను విని ఈ బ్రాహ్మణోత్తముని విడుపుము ఇతనిని రక్షించు బ్రాహ్మణ హత్య పాపము నాకు వద్దు అని దూర్వాసుని వెనక నుండి అంబరీషుడు ముందుకు వచ్చాడు చక్రముతో ఈ విధంగా అన్నాడు ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము ఓం శివాయ